ఈ జ్ఞానాన్ని పంచే ఆ ప్రయత్నాల్లో ఇంకిత జ్ఞానం కరువైపోయింది. వాట్ ఇస్ ఇంకిత జ్ఞానం? కామన్ సెన్స్. అందరు చాలా జ్ఞానవంతులు అవుతున్నారు, కానీ కామన్ సెన్స్ ఇంకిత జ్ఞానం. సో మచ్ జ్ఞానం, ప్రతి ఒక్కరు డిగ్రీ, కానీ తన చుట్టూ ఉన్న ప్రకృతిని ఎట్లా వాడుకోవాలి, దాని నుంచి వచ్చే లాభం ఏంటి ఏమిటి? ఈ రోజుల్లో జ్ఞానం ఏంటి? ఒక జాబ్ దొరకాలి, ఒక ఇల్లు కట్టాలి, అమెరికా విజిట్ రావాలి, ఇద్దరు పిల్లలు ఉండాలి, వాళ్ళు చదివించాలి, వాళ్ళకి జాబ్ రావాలి, వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలి, ఇంటికి కావాలి, ఇల్లు చేయాలి, వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టాలి. మాత్రం దాని మించి ఇంకేమీ ఆలోచించట్లేదు అన్నమాట. అంటే జ్ఞానం ఏం చేస్తుంది, మరబొమ్మలు అయిపోయింది. ప్రోడక్ట్ మీరు ఎప్పుడైనా కంపెనీకి వెళ్తే చేస్తారు, ఒక మెషిన్ ఇట్లా ఉంది ఇట్లా తయారు చేసి అంతే. సో సమాజం ఇంత అయిపోయింది. మీ చుట్టుపక్కల హెల్ప్ ఏమిటి, ఏం జరుగుతుంది, ఏమైనా హాని జరుగుతుందా, ఏమిటి అర్థం. సో అందుకే ఇంగ్లీష్లో అంటారు ద కామన్ సెన్స్ ఇస్ వెరీ అన్కామన్. ఇంకిత జ్ఞానం చాలా దుర్లభమైపోయింది. ఒకతను చెట్టు మీద కూర్చోంటున్నాడు, కొమ్మ మీద, అదే కొమ్మని రంపంతో కోస్తున్నాడు, దారులు పోయేవాడు. అయ్యా పడిపోతావు అన్నా, పని చూసుకో అన్నాడు అనుకున్నట్టుగా, జరగాల్సినట్టు కానీ ఆ కొమ్మ విరిగింది. వాడు పడ్డాడు, పరుగులు వెళ్ళాడు. అని మీరు మంచి జ్యోతిష్యులా ఉన్నారండి, మీకు ఎలా తెలుస్తుంది? ఇంకేదో జ్ఞానం తెలిసి కామన్ సెన్స్. సో ఈ పిచ్చివాడిని చూసి మనం నవ్వుతున్నాం, కానీ మనం తిరిగి మనం చూసుకుంటే ఎన్నో అంశాలు, ఒకటి కాదు రెండు కాదు, ఇంకొన్ని ఎలా రాసుకున్నాను కొన్ని అంశాలు. ఎంతో స్వచ్ఛమైన నీళ్ళనిచ్చే నదులు, ఎంతమంది గంగోత్రి యమునోత్రి హరిద్వార్ వెళ్ళారు? హరిద్వార్ వెళ్ళారా? హరిద్వార్ వెళ్ళారు. అక్కడ గంగానది ఎంత స్వచ్ఛంగా ఉంటుంది చూసారు? గంగాత్రి కాదు. అదే వారణాసి వచ్చేసరికి ఏమవుతుంది? యమునా నది, యమునోత్రి ఎవరు చూస్తారు? యమునోత్రి బ్యూటిఫుల్, క్రిస్టల్ లాగా, బ్లాక్ క్రిస్టల్ లాగా బ్యూటిఫుల్. అదే ఢిల్లీకి వచ్చేసరికి ఏమవుతుంది? బృందావనంలో స్నానం చేయాలంటే నేను శరీరం కాదని మునగాలి. ఎంతమంది వచ్చారు బృందావనం ఇటీవల? మొన్న వచ్చేటప్పుడు ఎలా ఉండింది? నేను వాళ్ళు ఏదో మభ్య పెట్టి మధ్యలోకి వెళ్ళి ఇక్కడ బాగుంటుందని చేయించాను, కానీ అక్కడంతా ఏంటి? పవిత్ర నది అని మునగటే తప్ప అట్లీస్ట్ నది అనడానికి లేదు. ఎందుకు? మన ప్రధానమంత్రి ఫుల్ ఆఫ్ కామన్ సెన్స్. మన మన ఇది కర్మాగారాలు అయ్యి ఫ్యాక్టరీసే మన నూతన టెంపుల్స్ స్థాపించి, మథుర రిఫైనరీని స్థాపించి, మథురలో జన్మస్థానం, కృష్ణుడు జన్మస్థానం మథురలో స్థాపించి ఏం చేశారు? అట్లా ఉన్న వేస్ట్ అంతా కూడా కెమెరాలో పంపించి ఆ వేస్ట్ అంతా యమునలోకి వచ్చింది. ఈ రోజుకి యమునా రిఫైనరీ, మథురా రిఫైనరీ వేస్ట్ అంతా అలా వస్తుంది. అండ్ మనకి ఇక్కడ చీరాలో నది లేదు, లక్కీగా ఆ నది ఉండుంటే ఏమయ్యారు. ప్రతి పట్టణం దగ్గర నది ఉన్న దగ్గర డ్రైనేజ్ అంతా ఎక్కడ చెప్తారు? ఉండే నదిన పెట్టుకుంటాము,
నోట్లో ఆలోచించి నోట్లో వేసుకుంటాం, అదంతా ఏంటి కలుస్తున్నాయి? కామన్ సెన్స్. పవిత్రమైన నదులు మనకి ఎంతో ఉపయోగపడే నదులు. నదుల గురించి ఎంత ఉపయోగం మనం ఎన్నెన్నో వ్యాసాలు రాయొచ్చు చిన్నప్పుడు రాశాం, కానీ అదే నదుల్ని ఎంత కలుషితం చేస్తుంది? కామన్ సెన్స్. అలాగే చెట్లు కొట్టేస్తున్నాం. చెట్లు మనకి ఇచ్చే రక్షణ ఏంటి? పళ్ళు పూలు ఆహారం కాకుండా ఆక్సిజన్ ఇస్తుంది, ఇంకా గాలి ఇస్తుంది, ఇంకా వర్షాల కారణం ట్రాన్స్పిరేషన్ అని సైంటిస్టులు చెప్తారు. వాళ్ళే కనుక్కున్నారు చెట్ల వల్ల ట్రాన్స్పిరేషన్, హ్యూమిడిటీ పెరుగుతుంది, అది మేఘాలుగా మారుతుంది, వర్షం. అంటే ఎవరిని దూషించట్లేదు, కానీ కనపడుతుంది కొత్తపేటలో. ఎక్కడ పడితే ఇల్లు కడుతున్నావు, ఒక చెట్టు పెట్టే ప్లేస్ వదులుతున్నావు, ఎంత కడుతున్నావు, ఎంత భూమిని ఆక్రమించుకున్నావు, దానికి ఎంత చెట్లు స్నానం వస్తుంది, కాంక్రీట్ జంగల్ తయారు చేస్తుంది, చెట్లకు స్నానం లేదు. డేంజరస్ సిచ్యువేషన్, పెద్ద ప్రమాదం, ఎడారైపోతుంది. ఎప్పుడైతే ఏంటి ఇప్పుడు నేను హాయిగా ఉన్నాను, మళ్ళీ నువ్వు పుడతావు అక్కడే, ఎడారైనా డోంట్ వరీ. యాక్షన్ రియాక్షన్. కామన్ సెన్స్ లేదు. చెట్లు పెట్టుకుంటారు. ఊళ్ళో ఒక టౌన్ ప్లానింగ్ జరిగితే అక్కడ చెట్లు ఉంటారు, ఒక చోట వల్లే కట్టారు, చిన్న గ్యాప్ వదలట్లేదు, సెంట్ దొరికే కట్టారు, ఆలోచించలేదు. సో ఆ కొమ్మ మీద కూర్చొని కొట్టేస్తున్నాడే ఆయనకి మనకి పెద్దగా, అదే అందరూ అక్కడ కొంచెం బయట మీకు గాలి వస్తుంది, దోమలు కొట్టుకుంటుంది. సో చెట్లు అలా అంటే ఇంకా బట్టలు. పూర్వం భారతదేశంలో కొంత భూమిలో పత్తి ఉత్పత్తి చేసింది. మన సిస్టంలో దాన్ని క్లాత్గా మార్చి మనమే బట్టలు తయారు చేసుకున్నాం. పత్తి ఎంత అవసరం మనకి? మనం ఎంత లావిష్గా మనం స్పెండ్ చేసినా సంవత్సరంలో ఎన్ని జతలు బట్టలు కావాలి మనకి? పత్తి 365 అడుగుతున్నాం. అట్లా లెక్కేసుకున్నా ఎన్ని బట్టలు తయారు చేస్తుంది, ఎంత స్పెండ్ చేస్తుంది? ఇదంతా ఏంటి? ఇది ఒక కుట్ర. బ్రిటిషర్స్ వచ్చి స్థాపించారు. ఏంటి వాళ్ళకి ఇంత ఈజీగా వీళ్ళకి పత్తి తయారు చేస్తున్నారు, ఇంత నాణ్యతగా ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? కొంచెం వాళ్ళ పెత్తనం వచ్చేసినాక మన దగ్గర పత్తి తీసుకెళ్ళారు. వాళ్ళు కొన్నారు, మీరు ఇక్కడ అమ్మకూడదు మాకు. సో లండన్ దగ్గర అక్కడ వాళ్ళది మిల్స్ ఉండేది, పత్తి పనికొచ్చేది కాదు. సో వాళ్ళు తయారు చేశారు ఇంకో పత్తి, అంటే ఇంకో హైబ్రిడ్ చేసేసి వాళ్ళు క్లాత్ తయారు చేశారు. సో ఇక్కడ ఆ పత్తిని ఇక్కడ తెచ్చేసరికి ఇక్కడ ఈ మిల్స్లో పని దొరకట్లేదు పత్తి లాగా. సో మొత్తానికి మన పత్తి ఇక్కడ మనం స్వయంగా పండించుకునే పత్తి ఇక్కడ పనికి రాకుండా చేశారు. సో వాళ్ళు తెచ్చిన పత్తిని మనం ఇక్కడ పండించి వాళ్ళకి పత్తిని పంపించి వాళ్ళు తయారు చేసిన క్లాత్ మనం కొనాలి. వాళ్ళు తయారు చేసిన పత్తి, వాళ్ళు తయారు చేసిన పత్తి విత్తనాలు కొని మనం ఇక్కడ పెట్టి వాళ్ళకి పత్తి పంపించి వాళ్ళు క్లాత్ తయారు చేస్తే అది మనం కొనాలి, తీసుకోవాలి. ఇక మనదేంటి, వాళ్ళది ఏమిటో ఏమంటారు దాన్ని తెలుసు, ఇండస్ట్రీ జిన్ని. సో వీళ్ళదేంటి, చేయి వృత్తి, హ్యాండ్లూమ్స్. ఇలా ఈవెన్ పత్తి తయారు చేయడం ఇది హ్యాండ్లూమ్స్ కాదు, పత్తి తయారు పత్తి నుంచి దారం తీయటం, ఏమంటారు నాకు నూనె తీయటం.
అంటే చేతితో చేస్తా. టెక్నికల్. సో అలా చేసేదాన్ని వాళ్ళందరూ అలా చేసే వాళ్ళ వేర్లు కొట్టు ఆ వృత్తినే నాశనం చేసి అలాంటి వాళ్ళు ఇంకా తర్వాత తరంలో ఇప్పుడు లేదు. గాంధీజీ చేసిన అది సెకండెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రోడక్ట్. కానీ గాంధీ చేసింది ఏముంది ఇప్పుడు ఉందా? ఎవరు చేస్తున్నారు చెప్పండి. ఫోటోలో ఉంది బొమ్మ. ఇప్పుడు ఇండస్ట్రీ అంటారు. సో ఇప్పుడు పత్తి రైతులు ఎన్నో సమస్యలు అది పూర్వం వ్యవసాయం అంటే ఏంటి? పూర్వం అంటే నేను 20, 30, 40, 50, 100 అంటుంది 300, 400 ఇయర్స్ బ్యాక్. వ్యవసాయం అంటే ఏంటి? నాకు కావాల్సింది పండించుకోవాలి, మిగిలితే అమ్ముకోవాలి. కానీ ఇప్పుడేంటి? ఏది అమ్మాలి? డబ్బు రావాలి. ఇట్స్ ఎ కామన్ సెన్స్. వాడు నేను వరి వేసిన వాడు కూడా అమ్మేసుకొని దాని నుంచి బలి కొట్టుకుంటాను. ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇదేం తింటాం మేము? ఆ తెలియదు మేము వేసాం. కామన్ సెన్స్. చిన్న కామన్ సెన్స్ అదే కామన్ మీకు కొట్టుకొని కష్టం. పూర్వం ఇంట్లో ఆవులు ఉండేవి, ఇప్పుడు పిల్లలు ఎందుకు? మనకు సహజంగా ఒక జంతువుతో నిలబెట్టుకునే అవకాశం లేదు. కానీ ఎవరు పెట్టుకోవాలన్నా ఇప్పుడు పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి ఏదో జంతువు ఉండాలి కాబట్టి మన ఇక్కడ చీరాల్లో కొత్తపేటలో ఎన్ని పెద్ద పెద్ద ఇళ్ళు కడుతున్నారు. దానికి ఆవు పెట్టుకోవడానికి ఎవరైనా అసలు ఆలోచన ఈ మిస్టేక్ కూడా ఆలోచిస్తున్నారు. కార్ పార్కింగ్ ఇంకా ఎన్నెన్నో ఆలోచిస్తాం. మన ఇల్లు నా స్వార్థం అని లేబుల్ పెట్టాలండి. పూర్వం జంతువులకి తాగటానికి నీళ్ళ కోసం కట్టేవాడు, పక్షులకి విధానం వేయడానికి కట్టేవాడు, ఆవులు తిరిగే వాటికి కట్టేవాడు. ఇప్పుడు ఓన్లీ నేను దారుణంగా ఉన్నాను, ఇంతే నా కోసం. మీరు గమనించారా ఒకప్పుడు ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు పక్షులు తిరిగేవి కనపడుతున్నాయి? నేను చెట్లు నివాసాలు లేదు. మొన్న కొంతకాలం క్రితం ఒక పక్షి ఎక్కడ గూడు పెట్టాలో తెలియక అక్కడ పెట్టింది. చెట్లు లేవు గూడు పెట్టుకోవడం. ఆ గుడ్లు విరిగిపోయి పడిపోయింది. మరి ఏం ఎగిరిపోయాయి. ఇక్కడ వేస్ట్ వెళ్ళి ఇలా మనం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. మన చేతులతోనే నాశనం చేసి తమారు ఒకరోజు పడిపోయా ఎందుకు అయింది ఇది? లీడర్స్ బాగాలేదు, పాలిటీషియన్స్ బాగాలేదు, వీళ్ళు బాగాలేదు, వాళ్ళు బాగాలేదు. ఆ పాలిటీషియన్ ఎన్నుకుందేంటి? మనమే వాళ్ళు వాళ్ళు చూస్తాం. అంటే వాళ్ళు తప్పులేదు ఇంకా, మన తప్పులేదు ఇంకా. కామన్ సెన్స్ ఇంటికి జ్ఞానం చాలా ఎంత చదువుతున్నామంటే ఈ కృత్రిమ జీవనం ఎందుకు ఇలా అయిపోయింది? ఈ కృత్రిమ జీవనం ఎక్కువైపోయింది. ఆ కారణంగా సహజమైనవి మనకి అసలు అవసరం లేదని చూస్తాం. ఓ చెట్లు పెట్టుకుంటే ఏంటి? బాగా ఆకులు రాకుంటాయి తలనొప్పి. మీకు కావాల్సిన ప్లాస్టిక్ చెట్లు పెడతాను ఎక్కువ కాదు. షాపులు ఎదురు పెడతాను ప్లాస్టిక్ లైట్స్ ఉంటాయి. కావాలంటే అప్పుడప్పుడు నీళ్ళతో క్లీన్ చేసుకోవచ్చు. ఆకులు పడే ప్రాబ్లం లేదు. సో ఈ చిన్న చిన్నవి మనం మర్చిపోతున్నాం. మనకి వెహికల్స్ వచ్చాయి కదా, మనం ఎంత దూరమైనా ఎంత ఫాస్ట్గా వెళ్ళచ్చు. కానీ ఈ మోటార్ బైకులు ఎందుకు వచ్చే ముందుగా ట్రైన్లు అన్నీ కూడా ఈ గుర్రాలు ఎక్కడంటే అక్కడ మల విసర్జన చేస్తాయి. చాలా పొల్యూషన్ ఎక్కువ. మనం
మరి ఇప్పుడు మా బైక్లు మా కార్ ఒక ఆన్ చేస్తే ఇక్కడ వ్యాన్ వ్యాన్ కాల్ నుంచి ఈ ప్రదేశం అంతా పొల్యూషన్ అది మా తప్ప చేయించాము కానీ పెట్రోల్ డీజిల్ వాడు ఇది చేస్తున్నాను. సో మచ్ అందుకే ఈ శ్లోకంలో చెప్పినట్టుగా అవజానాన్ని ఎంత దీని మూలం ఏంటి ఒక ఇంటి ఒంటరి దాని మీద ఇల్లు వాళ్ళు ఇంకో ఇంటికి పెడుతున్నారు కాబట్టి దానికి సామాన్లు అన్నీ పెట్టారు తర్వాత చిన్న పిల్లవాడు వాటర్ బాటిల్ పెట్టారు పెట్టగానే నడుము విరిగిపోయి పెట్టారు దేనివల్ల ఆ వాటర్ బాటిల్ వల్ల కాదు ఓవర్లోడ్ సో అట్లాగే ఇప్పుడు జగత్తులో ఉన్న ప్రకృతిని ఓవర్లోడ్ చేస్తున్నాం సమస్య ఇక మెడిసిన్ తీసుకుంటారు చాలా రీసెర్చ్లు చేస్తున్నారు అది చేస్తున్నారు మెడిసిన్ మన జబ్బులు ఎలా పెరుగుతున్నాయో మన మెడిసిన్స్ అలా పెరిగిపోతుంది రకరకాల మందులు రకరకాల కానీ రోగాలు తగ్గట్లేదు హాస్పిటల్ ఫుల్ కదండి అన్ని ఫుల్ సో అది అభివృద్ధి హాస్పిటల్ ఎప్పుడు ఫుల్గా ఉంటాం ఒక ఒక మెడికల్ క్యాంప్ మెడికల్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా జస్ట్ వాళ్ళ అంటే రివ్యూ కోసం వాళ్ళు చేస్తున్న ఇంటి రివ్యూ కోసం మీటింగ్ ఏర్పాటు చేస్తారు పెద్ద పెద్ద డాక్టర్స్ దాంట్లో ఒక సాధారణ వ్యక్తి ఆయన డాక్టర్ కాదు కానీ పాము కాటికి ఆయన కొన్ని మంత్రాలు కొన్ని ఔషధాలు అని తెలుసు ఆయనకి అవార్డు ఇచ్చారు ఎందుకంటే ఆయన కనీసం ఒక 10,000 మందికైనా రక్షించారు పాము కాటి నుంచి ఆయన అడిగారు ఆయనతో ఇంటర్వ్యూ కొంతమంది డ్యూటీస్ కూడా డాక్టర్స్ వెళ్ళి అడిగారు ఏం చేశాడు యాక్చువల్లీ నేను చేసింది ఏం లేదండి ఏమైందంటే ఒక ఉదాహరణ చెప్తాను ఒక గ్రామం మహారాష్ట్ర నిజంగా తెలియదు గ్రామం పాము కాటుతో ఎంతమంది చనిపోయేవాడు సర్వేలో ఏం తెలియంది హిందువులు ఎక్కువ చనిపోయేవాడు ముస్లిం అసలు చనిపోయేవాడు కాదు సో కొంతమంది అరుణాచారు ఇదేదో పాకిస్తాన్ టెర్రరిస్ట్ పుట్టరేమో అని సో ఎన్నో పరిశోధన చేస్తారు ఏమి రావట్లేదు ఈయన వెళ్ళాడు ఈయన పిలిపించారు ఇంకా కొంచెం దీంట్లో ప్రసిద్ధి కాబట్టి ఆయన పిలిపించారు ఆయన ఊళ్ళో గమనించాడు అసలు ఏం జరుగుతుంది సో హిందువుల ఇళ్ళలో ఎందుకు పడుకుంటున్నాం ఎందుకు అవుతుంది సో సర్వేలో తెలియదు వాళ్ళంతా కూడా ఎన్నెన్నో చేశారు ఏంటో సమాధానం కోసం ట్రై చేస్తున్నారు ఏం తేలేదు ఎందుకు హిందువులే ఎక్కువ చనిపోతున్నా ముస్లిం చావట్లేదు ముస్లిం పాము కాటు చావట్లేదు పరిశ్రమ చేయగా చేయగా తెలిసింది ఏంటంటే హిందువులు అందరూ కింద పడుకుంటారు వాళ్ళంతా మంచి మీద పడుకుంటారు పాము వస్తుంది ఎలక్ట్ కోసం దేని కోసం వీళ్ళు కలుతారు కట్టు కొట్టేస్తుంది కట్టు పాములు ఎక్కువ సో ఆయన చెప్పాడు థింగ్స్ సో ఈ పాము కాటేసి వెళ్ళిపోతుంది వాడు పడిపోతాడు అంత విషపూరితం కాకపోయినా ఆ విషం మెల్లగా ఎక్కిలోపోయింది ఫస్ట్ పేగుల మీద బాగా ఒత్తిడి పడుతుంది వాడు వెంటనే డాక్టర్ దగ్గర పేగుల మీద ఎలా అయిందండి అని వెళ్ళి వీళ్ళు తీసుకొస్తారు సో వాడు పేగులు మంగిస్తే ఆలోచన చనిపోతారు ఇలా జరుగుతుంది అసలు పాము కాటేసింది కూడా తెలియదు ఎందుకంటే ఈ పాము విశేషంగా అంటే ఏమి ఆనవాళ్ళు ఉంచదు అనమాట కాటేసి వెళ్ళిపోతుంది అసలు ఆ ప్లేస్ కూడా తెలియదు అలాంటి పాము సో ఆయన చెప్పారు ఈ ఊర్లో ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరేం చేయండి హిందువులు మీరు కూడా కింద పడుకోవడం కాదు తపస్సే మంచిదే కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది కాదు మీరు మంచం మీద పడుకోండి అని పైగా డాక్టర్ చెప్పారు ఎవరైనా ఇలాంటివి పేరుతో వస్తే నువ్వు అది అవ్వచ్చు ఇది కూడా అవ్వచ్చు అని చూసి దానికి తగినట్టుగా యాంటీ పాయిజన్ అది మందు ఇచ్చేసిన వెంటనే సరే వెంటనే అక్కడ పాము కాటలు మరణించిన వాళ్ళని సంఖ్య 0 అయిపోయింది అందుకే ఇంకా అవార్డు ఇచ్చారు సో ఆయన చూసింది ఏంటి పెద్ద మెడికల్ రీసెర్చ్
సో మనం కూడా మనకు వచ్చే రోగాలు ఇప్పుడు మంచి పడదు తెలియకుండా సైలెంట్ పాయిజన్ అలా బయటకు వచ్చినావు అంటే మాతజీలా కూర్చున్నా ఏమవుతుంది తెలియకుండా మంచి పడుతుంది కొంతసేపటి స్టార్ట్ అవుతుంది ఎందుకు తెలియకుండా ఎఫెక్ట్ పడుతుంది సో పూర్వం ఆలోచించేవాడు ఓకే ఈ ఋతువు మారింది తీసుకోవాల్సిన ఆహారం తీసుకోవాల్సిన జాగ్రత్త అది చేయకుండా ఊరికే పరిగెత్తాం అనుకోండి మందుల కోసం దానికోసం మనం ఓన్లీ మన కష్టపడి సంపాదించినంతా వృధా చేస్తాం సో కామన్ సెన్స్ ఏంటంటే ఒక సూత్రం మనం దేని వృధా చేయం పూర్తిగా వాడుకుంటాం ఈ మధ్య స్టైల్ ఏంటంటే నేను బస్సులో కలిసి బస్సు ట్రైన్లో వాటర్ బాటిల్ పడతారు ఫుల్గా తాగారు కొంత ప్యాకేజీ అలా వదిలేస్తారు నెక్స్ట్ టైం అలా పట్టుకొని వెళ్ళడం చాలా నీళ్ళు ఉంది కానీ ఒక్క బొట్టు నీళ్ళు తెలివైంది సో మచ్ ఆఫ్ వేస్ట్ ఇది కామన్ సెన్స్ కాదు ఇది లైక్ హైయెస్ట్ సో ఇలా ఆయన చెప్పుకుంటే ఎన్నో యాక్చువల్లీ చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి అలాగే కామన్స్ కథల్లో చాలా ప్రసిద్ధి చెందిన కథ నలుగురు స్నేహితులు కథ ఆ నలుగురు స్నేహితులు చిన్నప్పటి నుంచి ఒకటే ఉండేవాళ్ళు కానీ ఆ నలుగురిలో ఆ ముగ్గురికి కొంచెం చదువు అబ్బింది ఒకరికి అవ్వలేదు వాళ్ళు బాగా చదువుకున్నారు ఈయనకి చదవలేదు కానీ దీనికి కామన్ సెన్స్ ఉండేది కొంచెం ఇంక ఇది జ్ఞానం వీళ్ళు నలుగురు వెళ్ళారు మేము సంపాదించి చదువుకుంటే లాభం ఏంటి దాన్ని ప్రదర్శించాలి కదా అట్లా దాన్ని ధనం సంపాదించాలని ముగ్గురు నలుగురు వెళ్ళారు దాని మధ్యలో వేడిగా చదువు రాదు వెండి తీసుకెళ్ళండి అందరూ చర్చిస్తున్నారు తీసుకెళ్ళాలా వద్దా అన్నా నేను వస్తానండి ఇంకా వస్తాను సరే నలుగురు వెళ్ళారు మధ్యలో ఒక అస్థి పంజరం ఉంది పులి నా విద్యను ప్రదర్శించే అవకాశం దొరికిందని మొదటి వాడు ఏం చేశాడు దానికి మాంసం అన్నీ కూడా తయారు చేశాడు ఆయన శక్తితో విద్యుత్ ఆస్తి పంజరాన్ని రెండో వాడు ఏం చేశాడు ఆయన మంచి అంటే తోలు తొడిగాడు మూడో వాడు అన్నాడు చూడు నా ప్రతాపం దాన్ని జీవిస్తా అన్నాడు నాలుగో వాడు ఒక్క నిమిషం పైకి వెళ్తాను ఫస్ట్ అన్నాడు వద్దయ్యే బాబు ఈ పంచీకు వాళ్ళంతా చనిపోతా ఉన్నారు ఏ నా విద్యను అవమానిస్తున్నావు అన్నారు వద్దు బాబు చేస్తాము ఏ మూర్ఖుడు చదువుకోలేదు వెళ్ళిపోవన్నా సరే మీ ఇష్టం ఒక్క నిమిషం పైకి ఎక్కేస్తాను చెట్టుపై మనకి మంత్రం చదివిస్తాను జీవన తెచ్చాడు ఏమైంది ఆ పులి లేచి ఆ ముగ్గురికి లేచి లైక్ నైస్ ఫుడ్ అని సో ఇది కూడా ఒక కామన్ సెన్స్ మనం మనలో ఉన్న మృగాల్ని ఇప్పటివరకు చెప్పుకున్నామని బాహ్యంగా జరుగుతున్నాం ఇది చాలా సూక్ష్మమైన విషయం ఇప్పుడు ప్రగతి సాధిస్తున్నాం మనకి సెల్ ఫోన్ ఉంది ఐఫోన్ ఉంది ఆ ఫోన్ ఉంది ఈ ఫోన్ ఉంది ఆ మీడియా ఉంది ఈ మీడియా ఉంది ఏ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు నాకు తెలుసుకోవచ్చు న్యూస్ గ్రేట్ దానికి ఏం చేస్తుంది ఆ ముగ్గురు పండితుల్లా పనిచేస్తుంది మనలో నిద్రిస్తున్న మృగాన్ని లేపుతుంది కామ క్రోధ మోహ లోభ మధ ఇవన్నింటినీ ప్రేరేపిస్తుంది మీడియా చాలా వరకు జరుగుతుంది అది మాట సినిమాలు అయితేనేమి న్యూస్ అయితేనేమి డ్రామాస్ అయితేనేమి సీరియల్స్ అయితేనేమి ఏదైతేనేమి మనలో ఉన్న మృగాన్ని లేదా ఏ పెట్టి మన తినేస్తాం మన నాశనం చేస్తాం కామన్ సెన్స్ మృగాన్ని లేపకూడదు మృగం చనిపోతే ఆనందించాలి వీలైతే చంపేయాలి అంతేగాని దాని ప్రాణం పోసి లేకుండా
ఇప్పుడు మనం న్యూస్ అంత తీస్తే ఏదైనా నాకు తెలియదు, నేను రెగ్యులర్ చెప్పాను, కానీ ఎప్పుడైనా చేతి కదా న్యూస్ పేపర్ వస్తే అలా వార్త ఏముంటుంది, ఒక్కటైనా హత్య మన మనసు ఇదండి ఉన్నవా, న్యూస్లో ఉంటుందా, న్యూస్ పేపర్ లేకుండా. సో ఏంటి ఆ కథనం కూడా రాస్తారు దానికి ఇలా జరిగింది. ఎందుకు ఇది ఇలా ఎందుకు జరుగుతున్నారు, చర్చలు పెడతారు, ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చర్చిస్తారు, ఎందుకు జరుగుతుంది ఏంటి, మృగాలు లేదు. సాధారణంగా కూర్చున్న వ్యక్తిలో ఉన్న మృగాన్ని వెతికి తీస్తారు, జాగ్రత్త ప్రమాదం. ఇది చాలా సూక్ష్మంగా ప్రభావం చూపిస్తుంది, ఘోరమైన ఫలితాలు చూపిస్తుంది. మనం వినలేని వార్త, ఊహించలేని వార్త, ఎందుకు చేస్తున్నాం మన ఈ విద్య. సో ఇవన్నీ కూడా మనం వీటి ఈ ధ్యాసలు పడిపోతున్నాం. వీటికి కారణం ఏంటి, అసలైన విషయాన్ని మనం పక్కన చూస్తున్నాం, అసలైన జ్ఞానాన్ని పక్కన చూస్తున్నాం. సో ఇంకిత జ్ఞానంలో అతి ముఖ్యమైన విషయం మనం ఈ శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాం. ఇది చాలా పెద్ద సింపుల్ కామన్ సెన్స్. ఒక వ్యక్తి చనిపోతాడు, ఏమంటాం ఆయన్ని, విడిపోయాడంట. ఆ దేహం అక్కడే ఉంటుంది, ఎవరు విడిపోయారు, ఎవరు విడిపోయింది. సో మనకు అందరికి తెలుసు ఆత్మ ఉంటేనే శరీరం పెరుగుతుంది, చెరుగుతుంది. మరి అలాంటి ఆత్మని తెలుసుకునే దాని గురించి ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఊపిరి ఎలా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎన్నో పరిస్థితులు చేస్తున్నాం, ఈ శరీరంలో ఉండే వివిధ లక్షణాలు రాక్షస ప్రవర్తనని రేపు తీస్తున్నాం, కానీ ఆత్మని, ఆత్మశక్తిని తీసి బయటికి తీసుకురావాలని ప్రయత్నించాం. ఇది కూడా బేసిక్ కామన్ సెన్స్. బేసిక్ కామన్ సెన్స్ ఏంటంటే దీంట్లో ఒక పదార్థం ఉంది, అది పోతే మరణించాడంట, కానీ ఆ పదార్థం ఏంటి, దాని లక్షణాలు ఏంటి తెలుసుకోవాలని ఉత్సాహం లేదు. ఇది జ్ఞానం లేకపోవడం. అలాగే భగవంతుడు కూడా అవజానాంతి మామూలు మూడు ఇంకిత జ్ఞానం లేని వాళ్ళు అంటారు భగవంతుడు లేడు. ఎలా అనగలుగుతారు, సూర్యోదయం టైం పోతుంది మనకు తెలుసు, రేపు ఉదయం ఖచ్చితంగా సూర్యుడు వస్తారని చెప్తారా, ఎప్పుడైనా జరిగిందా ఈరోజు రేపు సూర్యుడు రాడు, లీవ్ తీసుకున్నాడు హాలిడే, పర్ఫెక్ట్ వస్తుంది. ఎందుకు ఎవరో కంట్రోల్ ఉన్నారు, భగవంతుడు ఉన్నారు. కానీ ఆ నలుగురు మూడులు కూర్చొని భగవంతుడున్నా లేదా చర్చిస్తున్నా, కామన్ సెన్స్, కామన్ సెన్స్. ఐన్స్టీన్, ప్రొఫెసర్ ఐన్స్టీన్ ఒకసారి ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఆధునిక కాలంలో మనం పెద్ద పెద్ద ఒక నామం తయారు చేసాం, కానీ దిశ చూపించే దిక్సూచిక కంపస్ దాంట్లో అమర్చలేదు. నామ తయారు చేసాం చాలా మంచిది, కానీ దిక్సూచి చూపించలేదు. అప్పుడు నామ కూర్చొని ఏమవ్వాలి, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతాం. అంతేకాకుండా ఆ నావకి ఒక క్యాప్టెన్ లేడు. సో ఎంత ప్రమాదం, అందరు నమ్మి ఆ నావలో కూర్చుంటే ఏమవుతుంది, ఏది కడతాం. ఇప్పుడు అదే జరుగుతుంది, ఈ టెక్నాలజీతో ఎన్నెన్నో తయారు చేస్తున్నాం, దీన్ని ఎలా వాడుకోవాలి, ఏం చేయాలి, ఎవరికి తయారు చేసామంటే మీ ఇష్టం, మీరు ఎవరైనా వాడుకో. అందుకే పూర్వం కావలసుకుని ఈ ఇలాంటి జ్ఞానం అందరికి ఇచ్చేవాళ్ళు.
పూర్వం మనకున్నది మంత్ర టెక్నాలజీ, తంత్ర టెక్నాలజీ, ఇప్పుడున్నది యంత్ర టెక్నాలజీ. పూర్వం ఉన్న మంత్ర టెక్నాలజీ అందరికి ఇచ్చేవాడు కాదు, అది ఇచ్చింటే ఇంకేమయ్యేది. తంత్ర టెక్నాలజీ అంటే వస్తువులు అటు ఇటు చేసి కొన్ని మంత్రాలతో కొన్ని ఏర్పాటుతో మనం ఎన్నో మార్పులు చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. ఉదాహరణకి పెద్ద టెంపుల్ కట్టాలి, పెద్ద పెద్ద రాళ్ళు తీసి పైకి వెళ్ళాలి, అయిపోయాలి. సో ఒక తంత్రం ఉండే, మంత్రం ఉండే, కానీ ఇప్పుడు ఏంటి, యంత్రం వచ్చేసి తయారు, క్రేన్స్ వచ్చేసాయి. సో కృష్ణుడు అర్జునుడికి ఆయన చేసిన యుద్ధం వల్ల ఎంతోమంది బహుమతులు ఇచ్చేవాడు. సో ఒకనొక అసురుడు అంటే ఒక రాక్షస, రాక్షసుల వంశం కూడా ఉండే, ఆయన వచ్చి నీకు యంత్ర టెక్నాలజీ ఇవ్వాలనుకుంటున్నాను. కృష్ణుడు అయి పొరపాటు కూడా తీసుకున్నాను, ఇది కలియుగంలో నాసిరకంలో వాడేది, ఇప్పుడే ఉంటుంది, ఇట్లా వస్తుంది వాడకం. ఆ గిఫ్ట్ రిజెక్ట్ చేసి, ఆ రిజెక్టెడ్ గిఫ్ట్ ఇప్పుడు గొప్పగా మనం వాడదు, ఇది ఎంత టెక్నాలజీ. సో మనం ఉన్న పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో కామన్ సెన్స్ చాలా అర్థమైపోయింది, ఇంటి దగ్గర లేదు. అందుకనే ఈ లోకంలో వాళ్ళు చెప్పేది ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది కరెక్ట్, అది రాంగ్, ఈ విశ్లేషణ మనం ఎందుకో పెద్దగా పట్టించుకోవాలి. దాన్ని మనం అస్సలు పట్టించుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నా తెలుసుకోవాలి, కానీ మనం పట్టించుకోవాల్సింది శాస్త్రం. అందుకే రెగ్యులర్గా శాస్త్రం చదవటం చాలా చాలా చాలా. ఎంతమంది రెగ్యులర్గా శాస్త్రం చదువుతారు? రెగ్యులర్గా భగవద్గీత దయచేసి అమ్మాయి, ఈరోజు కార్తీక మాసం, ఈ మాసంలో చేసే ప్రయత్నాలు గట్టి సంకల్పంతో ప్రారంభిస్తే సంవత్సరం పొడుగుగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ సంకల్పం తీసుకోవాలి. పెద్ద కష్టం ఇంకా ప్రారంభంలో ఏం అర్థం కాకపోవచ్చు, చదువుతూనే ఉండాలి, చదువుగా మరి ఆసక్తి ఎంతో, ఒక్కొక్క విషయం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఇంకిత జ్ఞానం పెంచుకోవడం అది ఎలా అంటే, ఈ శాస్త్రం చదువు మన జీవితాన్ని, సహజ ప్రకృతి సహజమైన జీవితాన్ని మనం తిరిగి అలాంటి జీవనం మనకి, ఆ జీవనానికి రావడానికి ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా ఆ ఇంకిత జ్ఞానం ఏదో అనుకుంటున్నాం అది పెరుగుతుంది, మరియు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా దానికి తోడుగా మనకు వచ్చినట్టయితే మన జీవితాన్ని సార్థకం చేసుకుంటాం. లేకపోతే ఇంకిత జ్ఞానం లేకపోతే ఏమిటి, అనవసరంగా సమయం వృధా చేస్తాం, శక్తి వృధా చేస్తాం, డబ్బులు వృధా చేస్తాం, అన్నీ వృధా చేస్తాం. సో నాకు టైం లేదు దేనికి, ఒకతను గొడ్డలతో కొడుతున్నాడు చెట్టు, మొండి పడిపోయింది. అన్నాడు ఒక మాట వినయ్యా, దాన్ని ఎదురు చేసుకో, నాకు టైం లేదు, డిస్టర్బ్ చేయకు, కొంచెం పదులు చేసుకోయా, టైం లేదు, డిస్టర్బ్ చేయకు. అరే టైం తీసుకొని నేను పదులు పెడితే అతను త్వరగా అయిపోతుంది. అలాగే మనం టైం తీసుకొని ఈ జ్ఞానాన్ని పెంచుకుంటే, జీవనాన్ని సరళంగా చేసుకుంటే ఇంకిత జ్ఞానం పెరుగుతుంది, ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. ఇవి రెండు పెరగనంత వరకు మనం తరచూ చెప్పుకునే విషయాలు ఇవి మనకి పెద్దగా ఎక్కవు, వాటిని కార్యాచరణలో పెట్టడం చాలా కష్టం. ఈరోజు ఈ టాపిక్ ఎన్నుకోవడానికి కారణం, మనం చర్చించిన విషయాలు నాతో సహా మనం ఎందుకు
ఎక్కువగా దాంట్లో కార్యం సమర్పించలేకపోతుంది. దానిలో చదువుగా ప్రభుత్వం నో కామెంట్స్. ఇంకిత గాల చాలా కరువు అయిపోవటం వల్ల మనం ఎన్ని చదివినా ఏదైనా అది అందుకే కొంచెం సహజ జీవనానికి వస్తుంది, సాధ్యపడుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానంతో దాన్ని ఇంకా మనం ఇంకిత జ్ఞానం సరిపోదు, భౌతిక సాధన చేసుకోవటం ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. కానీ ఇంకిత జ్ఞానం వరకు కూడా మనం రాలేకపోతే ఇక ఆధ్యాత్మిక జ్ఞానం ఏమొస్తుంది? మూర్ఖంగా మనం నిలిగిపోతాం. చిన్న చిన్న అహంకారాలు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు వడ్డించమని వడ్డించలేదు లేటే నీ పిల్లలు ఎవరు కాదు వాళ్ళు. సో చిన్న చిన్న అహంకారాలు మనం పెట్టుకొని పెద్దవాళ్ళు కూడా చిన్న చిన్న అహంకారాలతో సమయం వృధా చేస్తుంది. అసలు మనకున్న ఈ సమయాన్ని మనం ముఖ్యమైన కార్యాలకు వాడకుండా అసలు చేస్తాం. అందుకే మనం కొంచెం కృషి చేస్తాం. కామన్ సెన్స్ వచ్చేవాడు పెద్ద సైంటిస్ట్ న్యూటన్ వింటున్న ఆయనకి రెండు పిల్లల కుక్క ఉంది, ఆ కుక్కకి పిల్లలు పుట్టారు. సో ఆయన అప్పుడప్పుడు డోర్ పెట్టుకునేవాడు, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు. సో ఆయన అనుకున్నాడు నాకు మనుషులు డిస్టర్బ్ కానీ కుక్క డిస్టర్బ్ కాదని చెప్పేసి ఆయన కిటికీకి డోర్ వేసేవాడు, కానీ కుక్క రావడానికి కప్పులు చేశాడు, రెండు రంధ్రాలు చేశాడు. ఒక పెద్దదే వచ్చింది, వాడు ఫ్రెండ్ వచ్చాడు, ఎందుకు చేసేది కనుక ఎందుకు ఏంటి మనుషులు డిస్టర్బెన్స్ నా కుక్కని డిస్టర్బెన్స్ కాదు. సరే రెండు ఎందుకు చేసావు, ఇది చిన్న కుక్కకి కాదు పెద్ద కుక్క, పెద్ద చేస్తే రెండు వచ్చేసి కదా అని నేను అవును కదా. అలాగే ఇప్పుడు మనం యాక్చువల్లీ మన జీవితాన్ని విశ్లేషిస్తే ఇలాంటి కామన్ సెన్స్ ఫ్యాక్టర్స్ చాలా బయటపడతాయి, చాలా బయటపడతాయి. సో చిన్న చిన్న విషయాలు వాటి సోమించలో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర అతిథులు వస్తారు, టవల్ ఒక వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళు చేరుకున్నాక టవల్ కావాల్సి వచ్చినప్పుడు వెతుకుతారు. అప్పుడు ఏంటంటే అక్కడ వదిలేసాం, నేను స్నానం చేయాల్సినప్పుడు టవల్ ధరకపోతే చిరాకుంటుంది, ఎంత టైం తీసుకురా. చిన్న విషయమే కానీ ఎంత సమయం కూడా ఉంటుంది. వీడి పిల్లలు ఉదయం లేస్తారు, ఎలా స్టార్ట్ అవుతుంది, టవల్ వెతుకోవడం స్టార్ట్ అవుతుంది, టవల్ వెతుకోండి. ఎన్నోసారి చెప్పాను రాత్రి టవల్ చూసి తీసి పెట్టుకోండి, రేపు వేసుకునే బట్టలు వెతుక్కోండి. ఇక్కడ మంగళవారం టైం అవుతుంది మా డ్రాక్టర్ అవుతుంది. చిన్న విషయం ఇన్సిగ్నిఫికెంట్. సో దానికోసం అమ్మ వెయిట్ చేయాలి, ఈయన లేటు ఆయన లేటు వెతకటం చిన్న చిన్న విషయం. నాకు చెప్పం వాళ్ళ అప్పుడప్పుడు అవుతే పర్వాలేదు, కానీ కొంతమంది ఎప్పుడు దొరకదు వాళ్ళకి, చెప్పా టైం వచ్చేసరికి చెప్పాలి బతికటం బతికటం బతికటం. కామన్స్ ఒక ప్లేస్ పెట్టుకున్నాం. ఇలా చిన్న చిన్నవి ఎంతో సమయాన్ని వేస్ట్ చేసి మన అసలు వాడుక సమయం ఏదైతే ఉందో. సో అందుకే మనం కొంచెం ప్రణాళిక జీవితంలో చిన్న చిన్న విషయాలు. ఉదాహరణకి మనం అంతా ఇక్కడ ఉన్న గ్రస్థులు అంతా డబ్బు సంపాదిస్తున్నాం, కానీ దాన్ని వాడుకలో కొంచెం కామన్ సెన్స్ చాలా చూడండి. సంపాదించిన ఒకటి దాన్ని అవసరంతో వాడటం కొంచెం ఆలోచిస్తే మనం అంతగా సంపాదించిన అవసరం ఉండదు, వచ్చిందంటే తృప్తి. చాలా వరకు లిస్ట్ రాసుకుంటే వృధా ఖర్చులు ఎక్కువ, ప్లాన్డ్గా చేసుకుంటే
చిన్న చిన్న విషయం. ఫర్ ఎగ్జాంపుల్, మనం బజార్కి వెళ్ళాం, మెయిన్ బజార్, అక్కడ కన్నా ఇక్కడ కొంచెం ఎక్కువగా అక్కడ చౌకగా ఉంటుంది. సో అక్కడ అంతా తిరిగి వచ్చి వచ్చినాక అంత ప్రారంభించే ముందు అది లేదని తెచ్చి ఇక్కడ తెచ్చుకుంటాం. అప్పుడేమవుతుంది, ఏముందిలే 5 రూపాయలు, 5 5 5 ఎంత అవుతాయి, వాళ్ళు కూడా వచ్చు. ఇరవై సార్లు వైర్ వాళ్ళతో అంటే ఎన్ని అవుతాయి, చిన్న చిన్నవి. మాకు ఆ 100 రూపాయలు లెక్కలేదు, ఆ 100 రూపాయలు అప్పుడు ఆపేసి బాగుంటుంది ఇస్తున్నాడు కదండి, మనం ఇట్లాగే వాడేస్తాం. ఒకరోజు ఇవ్వటం మానేస్తే అప్పుడు మనం ఏది ఇష్యూ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, వస్తుంది కదా అది వస్తూనే ఉంటుంది, ఎప్పుడైనా ఆగిపోవచ్చు. మన శ్వాస దగ్గర నుంచి ఏదైనా వస్తూనే ఉంది, శ్వాస వస్తానే ఉంది కాబట్టి ఐ డోంట్ మైండ్, ఏం కాదనుకున్నా ఆగిపోవచ్చు సప్లై. అందుకే చాలా కామన్ సెన్స్. ఈ రోజుల్లో చాలా సమయం వేస్ట్ చేస్తారు, ఆ లీడర్ బెటరా, ఈ పార్టీ బెటరా, ఆ పార్టీ బెటరా, ఇదా బెటరా, ఇది బెటరా. ఒకరోజు అనుకోకుండా నేను జనరల్ కంపార్ట్మెంటే కాల్ చేసాను, ట్రైన్ మిస్ అయ్యి ప్రతి ఒక్కరు చర్చ్, ఎంత ఇంట్రెస్టింగ్ చర్చ్ అంటే వాళ్ళు నిలబడుతున్నారు, చెమట కప్పుతున్నారు, ఏం ధ్యాస లేదు, లేదు జాబ్ అయిపోయారు. దాని ఇదే కథ, కృష్ణ కథ మీద పడితే అంత ఫుల్ డిస్కషన్, వాడు అసలు మనిషేనా ఇలా ఉన్నారా, సరేనండి వాళ్ళంతా ఇలా ఉన్నారు, మీరేంటి, మీరు ఆఫీస్లో లంచం తీసుకోరా, ఇచ్చినా తీసుకోరా, మీ సంగతి వాడు అలా చేస్తాను, ఇలా చేస్తాను, వన్ ఏంటి, నా ఆఫీస్కి కరెక్ట్ టైంకి వెళ్ళి అన్నీ కరెక్ట్గా చేస్తూ డబ్బు తీసుకుంటున్నా, అస్సలేం లేదా. సో అందుకే ఈ ప్రపంచాన్ని నాయకుల్ని మార్చే బదులు నన్ను మార్చుకో, నేను సరిగ్గా ఉన్నాను, దాని గురించి డిస్కషన్ బదులు నాలో ఈ లోపం ఉంది ఎలా తీసుకు ఎలా పోగొట్టుకో, నాలోకి ఈ దురలు వాటి ఉంది ఎలా పోగొట్టుకో. మన ఆధ్యాత్మిక జీవితం వచ్చినప్పుడు మనలో రావాల్సిన మార్పులు, మనలో రావాల్సిన ప్రశ్నలు ఇది, నేను ఎలా మారా, వాడలా ఉన్నా వీళ్ళ బాగున్నా, నేనెందుకు ఇలా కాదు, నేనెందుకు ఇలా ఉన్నా. ఈ కామన్ సెన్స్. ఒక రాజుగారు వాళ్ళ రాజ్యంలో ఎంతమంది నిజాయితీగా ఉన్నారని తెలుసుకోవడానికి మంత్రి ఒక సలహా ఇస్తారు, అప్పుడు వాళ్ళందరూ పాలు పోయమనండి దీనిలో ఉన్నారు. సో ప్రతి ఒక్కడు అన్నాడు అందరు పోస్తే ఏముంది, నేను కొంచెం నీళ్ళు కలిపేస్తాను, తీరా చేస్తుంది ఏమంటే అంత పలచగా ఉంది నీళ్ళు, నీళ్ళలో పాలు కలిపాడు, అంత నిజాయితీ ఉంది. అందుకే మనం వ్యక్తిగతమైన నిజాయితీని మనం పెంచుకోవాలి. అంటే నిజాయితీకి ప్రథమ మెట్టు ఏంటంటే మన లక్ష్యం భగవంతుని వైపు, భగవంతుని ఆరాధించాలి, భగవంతుని సేవ చేయాలి వైపు మనం మళ్ళిస్తే మిగతావన్నీ చక్కబడతాయి. ఇది భగవంతుడి యొక్క చెట్టు, భగవంతుడి ఇచ్చిన వీటిని కాపాడాలి, ప్రతి ఒక్కటి మనం సరిగ్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ టైం. అందుకే ఈ మాసం మనందరికీ మంచి అవకాశం, ఈ మాసంలో మనం తీసుకున్న సంకల్పం నేను చేయాలనుకున్నవి, ఇవి మనం చెప్పుకున్నవి, ఇలా ఈ విషయాలు ఏమన్నా చేయాలనుకుంటే, ఉదాహరణకి చెట్లు నాటాం, మీ ఇంట్లోనే కాదు అప్పుడప్పుడు కొన్ని వీధులు అన్నీ ఎడార్లో ఉంటాయి, అఫ్కోర్స్ కరెంట్ తీగలు ఉంటాయి, అవి ఉన్నప్పుడు కొన్ని చిన్న చెట్లు అంత పెద్దగా ఎత్తుకొస్తే అదే పూల చెట్లు చూడటం. మనం చెత్తబుట్టలో అలా ప్లాస్టిక్ పడేస్తాం, అది రోడ్డు మీద అంతా ఉంటుంది, మా ఇంటి క్లీన్ కానీ మనం నడిచేది అదే రోడ్డు,
క్రిమి కీటకాలు ఇది వీళ్ళు పడేయలేదు కాబట్టి మీ ఇంటికి రాను అని ఉంటాయా? సో అట్లీస్ట్ మన దగ్గర మనం క్లీన్గా ఉంచుకోవాలి, మనం ఆలోచించాలి దీనికి ఏం చేయాలి, అట్లీస్ట్ ఆలోచించాలి ఈ వీధిలో ఇలా ఉండాలి దీనికి ఏం చేయాలి, మనం ఉన్న వీధిలో ఇలా చక్క చల్లారం ఉంది ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏమైనా చెయ్యాలి అని ఒక ఆలోచన వస్తుంది, తప్పకుండా ఏదో ఆలోచిస్తాం, ఏదో ఒక మంచి పని చేసే అవకాశం. సో అందరం మనం నిర్ణయం చేసుకోవాలి, నేను వ్యక్తిగతంగా నేను మారాలనుకుంటాను, నేను మార్పు వైపు వెళ్ళాలి, మార్పు సాధించాలి అని వ్యక్తిగతంగా మనం అంతా నిర్ణయం తీసుకుంటే అందరూ మారుతారు, అక్కడ ఇది ఒకరిని మారిపోతుంది. కేవలం ఆ లీడర్ని తీసి ఈ లీడర్ పెడితే లాభం ఏంటి? ప్రధానమంత్రి మాడాడు కానీ ఏం చేశాడు నాకు? అరే ఆయన వ్యవస్థత అలా ఉంటే ఏం చేస్తారు, ఎవరు వచ్చినా ఏం చేస్తారు, కింద నుంచి పై వరకు వ్యవస్థ కలుషితమై ఉంటే ఆయన అక్కడ ఒక్కడు కూర్చొని ఏం చేస్తారు, ఎవరు కూర్చున్నా సరే ఏం చేయాలి? ఈ వ్యవస్థ మారాలంటే మనం మారాలి ఫస్ట్, మనం మారడానికి సహకరించే వాళ్ళు మన లక్ష్యం ఏంటి? దీన్ని తినాలంటే నాకు పెడతాడా లేదా, అందరు నాకు దీన్ని తినాలి నేను తినాలంటే ఎవరు తింటారు అందరు కొట్టుకుంటారు. సో మన ఆ సైకి థింకింగ్ సైకాలజీ నేను ఇప్పుడున్న పరిస్థితి